Nagarjuna Sagar Terrace MLA Nomula Narsimhaiah Kannumusaru. Kontakalanga Anarogyamto Badhapadutunna Ayana Telavara Jamuna Tudiswasa Vidicharu. Hyderabad Apollo Aspatrilo Mrithi Chendina Narsimhaiah Mrithadehanni Swasthalam Nalgonda Jillaku Taralincharu. Anumula Mandalamloni Haliyalo Bhautika Kayanni Uncharu. Jillaloni Vividha Partilaku Chendina Nayakulato Patu Terrace Karyakartalu Narsimhaiah Parthiva Dehaniki Nivallarpincharu. Nagarjuna Sagar MLA Nomula Narsimhaiah Kontakalanga Anarogyamto Badhapadutu Tudiswasa Vidicharu. Mangalavaram Telavar Jamuna Swasa Teesukovadamlo Ibbandi Padutundadanto Kutumba Sabhyulu Ayannu Aspatriki Taralincharu. Chikitsa Pondutu Nomula Narsimhaiah Kannu Mooseru. Aspatriki Cherukunna Sasana Mandali Chairman Gutta Sukhendar Reddy Mantrulu Harish Rao Jagadish Reddy Ayana Kutumba Sabhyulni Paramarsincharu. Jeevitantam Prajala Kosam Vari Hakkula Kosam Poradarani Tanu Namukunna Siddhantala Kosam Nibaddhataga Panichesina Vyakti Narsimhaiah Ani Harish Rao Annaru. వారు జీవితమంతా కూడా పేదల పక్షపాతిగా బడుగు బలహీన వర్గాల నాయకుడిగా కష్టపడి ఎదిగినటువంటి వ్యక్తి. 2004 నుంచి 2009 వరకు సీపీఎం శాసనసభా పక్ష నాయకుడిగా వారు టీఆర్ఎస్ శాసనసభా పక్షాన మేము పనిచేసే క్రమంలో చాలా దగ్గరగా అనేక ప్రజా సమస్యల మీద రోజు కలిసి పనిచేసేవారు. సభలో ప్రజల పక్షాన పేదల పక్షాన ఏదైనా గట్టిగా పట్టుబట్టాలన్నప్పుడు ఎంతో సమన్వయంతో పనిచేసేవారు. నోముల నరసింహయ్య గారు ఈరోజు మరణించడం చాలా దురదృష్టకరం. వారికి ఆత్మశాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. ఎమ్మెల్యే నోముల నరసింహయ్య ఆకస్మిక మరణం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన నాయకుడిగా నిలిచిపోతారని సీఎం అన్నారు. తెరాస పార్టీకి నియోజకవర్గ ప్రజలకు ఆయన మరణం తీరని లోటు అన్న సీఎం నరసింహయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొత్తపేటలోని నోముల నరసింహయ్య నివాసంలో ఆయన భౌతిక కాయానికి మంత్రి కేటీఆర్ నివాళులర్పించారు. నరసింహయ్య అందించిన సేవల్ని గుర్తు చేసుకున్న కేటీఆర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పెద్దలు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత, వివాదరహితుడు, సుదీర్ఘకాలం కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి తర్వాత కేసీఆర్ గారి పిలుపు మేరకు తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అంటూ ముందుకొచ్చి తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో కూడా బ్రహ్మాండమైన పాత్ర పోషించి తర్వాత నాగార్జున సాగర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా అక్కడి ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తూ ఆకస్మికంగా మరణించడం అనేది అందరికీ కూడా దిగ్భ్రాంతిని, అందరికీ కూడా తీవ్రమైన బాధని కలగజేసింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా మనోధైర్యాన్ని ప్రసాదించాలని అందరి తరఫున, పార్టీ అందరి తరఫున ప్రార్థిస్తూ గౌరవనీయులు నరసింహయ్య గారి ఆత్మశాంతించాలని కోరుకుంటున్నాను. నరసింహయ్య మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నోముల మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నోముల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంలో నోముల నరసింహయ్య భౌతిక కాయానికి నివాళులర్పించారు. జీవితాంతం ప్రజల కోసం వారి హక్కుల కోసం నోముల పోరాడారని నేతలు స్మరించుకున్నారు. తెరాస ఎమ్మెల్యే నోముల నరసింహయ్య అకాల మరణం పట్ల కాంగ్రెస్ నాయకులు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు నోములతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. బడుగు బలహీన వర్గాల తరపున పోరాటం చేసిన నాయకుడని కొనియాడారు. నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రధాన కేంద్రమైన హాలియాలో నరసింహయ్య భౌతిక కాయంతో ఊరేగింపు నిర్వహించారు. తమ ప్రియతమ నేతను కడసారి చూసేందుకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నరసింహయ్య అంత్యక్రియలు గురువారం నకిరేకల్ మండలం పాలెంలో జరగనుండగా ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.